వచ్చి ప్రోటీన్స్, నెక్స్ట్ వచ్చి ప్రోటీన్స్, నెక్స్ట్ వచ్చి ఈ పోషక స్థూల పోషకాల్లో నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రోటీన్స్. దీన్ని మాంసకృత్తులు అని కూడా పిలుస్తారు. దీన్ని మాంసకృత్తులు అని కూడా పిలుస్తారు. ఈ ప్రోటీన్స్ కి ఒక్కొక్క పేరు ఉంది, ఆ పేర్లు ఏంటో మనం చూద్దాం. ఈ ప్రోటీన్స్ కి బాడీ బిల్డర్స్, బాడీ బిల్డర్స్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ప్రోటీన్స్ కి వచ్చేసరికి టు రిపేర్ టిష్యూ ఇన్ ది బాడీ, టు రిపేర్ టిష్యూ ఇన్ ది బాడీ. బాడీ బిల్డర్స్ అని పిలుస్తారు. బాడీ బిల్డర్స్ అని ఎందుకు పిలుస్తారు? మానవ శరీర నిర్మాణానికి మరియు పెరుగుదలకి, శరీర పెరుగుదల మరియు శరీర నిర్మాణానికి ఉపయోగపడే పోషక పదార్థాలు ఏవి అంటే ప్రోటీన్స్ లేక మాంసకృత్తులు. అలాగే టు రిపేర్ టిష్యూ ఇన్ ది బాడీ, మానవ శరీరంలో కణజాలాల మరమ్మత్తుకి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏవి అట ప్రోటీన్స్ అని పిలుస్తారు. ఈ ప్రోటీన్స్ లో ఎందులో ఎక్కువగా దొరుకుతాయంటే పాలు, గుడ్డు, చేప, మాంసం వంటి ఆహార పదార్థంలో దొరుకుతాయి. అలాగే పాలు, గుడ్డు, చేప, మాంసం వంటి పదార్థాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ దొరుకుతుంది. అయితే కాయగూరల్లో ఎక్కువగా దొరికే ప్రోటీన్స్ ఏది అంటే కాయగూరల్లో చూసుకుంటే చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువగా ప్రోటీన్స్ అనేది దొరుకుతుంది. అయితే ఈ ప్రోటీన్స్ లో రెండు రకాలు ఉన్నాయి, జీవశాస్త్రీయ సంతృప్త ప్రోటీన్స్ అలాగే జీవశాస్త్రీయ అసంతృప్త ప్రోటీన్స్. జీవశాస్త్రీయ సంతృప్త ప్రోటీన్స్ అలాగే జీవశాస్త్రీయ అసంతృప్త ప్రోటీన్స్ అంటే ఏంటి? జీవశాస్త్రీయ సంతృప్త ప్రోటీన్స్ అని ఏ ఆహార పదార్థాలు పిలుస్తారంటే పాలు, గుడ్డు, మాంసం వీటిని జీవశాస్త్రీయ సంతృప్త ప్రోటీన్స్ అని పిలుస్తారు. అలాగే జీవశాస్త్రీయ అసంతృప్త ప్రోటీన్స్ అని దేన్ని పిలుస్తారు అంటే కాయగూరలు మరియు ధాన్యాలని, పప్పు దినుసులు వంటి ధాన్య గింజల్ని కాయగూరల్ని అసంతృప్త జీవశాస్త్రీయ అసంతృప్త ప్రోటీన్స్ అని పిలుస్తారు. సంతృప్త ప్రోటీన్స్ అని పాలు, గుడ్డు, మాంసం అని పిలుస్తారు. జీవశాస్త్రీయ అసంతృప్త ప్రోటీన్స్ అని కాయగూరలు, ధాన్యాలని పిలుస్తారు. ఇవి మనము తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రోటీన్స్ దేంతో తయారవుతాయి, ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే కార్బన్, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజన్. కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ వంటి పదార్థాలతో ఈ యొక్క ప్రోటీన్స్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రాము ప్రోటీన్స్ ఎన్ని కిలో క్యాలరీ శక్తిని ఇస్తుంది అంటే 4 కిలో క్యాలరీలు శక్తిని ఇస్తుంది. ఒక గ్రాము ప్రోటీన్ ఎన్ని కిలో క్యాలరీ శక్తిని ఇస్తుందట? 4 కిలో క్యాలరీ శక్తిని ఇస్తుంది. అలాగే ఒక వ్యక్తి రోజువారీ తీసుకునే ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఎంత పర్సంటేజ్ లో ఎన్ని కిలో క్యాలరీ శక్తిని తీసుకోవాలి అనుకుంటే 80 నుంచి 100 కిలో క్యాలరీని తీసుకోవాలి. ఒక రోజుకి ఒక వ్యక్తి రోజువారీ ఆహారంలో ఎన్ని కిలో క్యాలరీ శక్తిని ప్రోటీన్స్ రూపంలో తీసుకోవాలంటే 80 నుంచి 100 కిలో క్యాలరీని తీసుకోవాలి. ఇది ప్రోటీన్స్. నెక్స్ట్ వచ్చి లిపిడ్స్.
దీన్ని క్రొవ్వు పదార్థాలు అనే క్రొవ్వు పదార్థాలను పిలుస్తారు. క్రొవ్వులు లిపిడ్స్ ఇవి దేంతో నిర్మితమవుతాయి అంట, ఫాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్. ఫాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్తో ఇవి నిర్మితమవుతాయి. ఫాటీ ఆమ్లాలు గ్లిజరాల్తో ఏర్పడతాయండి ఇవి, ఈ యొక్క కొవ్వు పదార్థాలు. అలాగే ఈ కొవ్వు పదార్థాలు వచ్చి ఒక గ్రాము కొవ్వు పదార్థంలో ఎన్ని కిలో క్యాలరీ శక్తిని ఇస్తుందట, ఇది ఇంపార్టెంట్. 9.47 కిలో క్యాలరీ శక్తిని ఇస్తుంది. ఒక గ్రాము కొవ్వు పదార్థం ఎన్ని కిలో క్యాలరీ శక్తిని ఇస్తుంది అంటే 9.47 కిలో క్యాలరీ శక్తిని ఇస్తుంది. అలాగే మనము రోజువారీ తీసుకునే ఆహార పద్ధతిలో ఎన్ని కిలో క్యాలరీ శక్తిని, ఎన్ని కిలో క్యాలరీల లిపిడ్ ని తీసుకోవాలి, ఎన్ని కిలో క్యాలరీల కొవ్వు పదార్థాన్ని ఆహార రూపంలో తీసుకోవాలంటే 70 నుంచి 100 కిలో క్యాలరీని తీసుకోవాలి ఒక రోజువారీ. ఒక వ్యక్తి రోజువారీ ఆహార రూపంలో లిపిడ్స్ ని ఎంత కిలో క్యాలరీలు తీసుకోవాలంటే 70 to 100 కిలో క్యాలరీ శక్తిని తీసుకోవాలి. అలాగే మానవుడు కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని ఎంత పర్సంటేజ్ లో, ఎంత నిష్పత్తి రూపంలో తీసుకోవాలి ఆహార పదార్థాన్ని అనుకుంటే, ఒక వ్యక్తి కార్బోహైడ్రేట్స్ ని మరియు ప్రోటీన్స్ ని మరియు కొవ్వు పదార్థాలు లేక లిపిడ్స్ ని ఎంత పర్సంటేజ్ లో తీసుకోవాలట, కార్బోహైడ్రేట్స్ ని వచ్చేసరికి 70% ఆహార రూపంలో తీసుకోవాలి. అలాగే ప్రోటీన్స్ వచ్చేసరికి 10% ఆహార రూపంలో తీసుకున్నట్లయితే రోజువారీ. అలాగే కొవ్వుల్ని లేక లిపిడ్స్ ని 20% రూపంలో తీసుకోవాలి. టోటల్ వచ్చేసరికి 100% ఒక రోజువారీ వ్యక్తి తీసుకునే ఆహార పద్ధతుల్లో కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 70% ఉండాలి, ప్రోటీన్స్ వచ్చేసరికి 10% ఉండాలి, కొవ్వు పదార్థాలు వచ్చేసరికి 20% ఉండాలి, టోటలీ 100%. దీన్నే నిష్పత్తి రూపంలో తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 4, ప్రోటీన్స్ వచ్చేసరికి 1, కొవ్వు పదార్థాలు వచ్చేసరికి 1:1:1 ఇది నిష్పత్తి రూపంలో మనము రోజువారీ వ్యక్తి ఆహారం అనేది కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని 4:1:1 రూపంలో తీసుకోవాలి. అలాగే ఇది పర్సంటేజ్ లో తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ని 70% కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ 10%, లిపిడ్స్ లేక కొవ్వు పదార్థాలు 20%. టోటల్ ఒక వ్యక్తి ఆహారం అనేది 100% అన్ని కలిసి తీసుకున్నట్లయితే ఆయన సంతృప్తిగా ఆరోగ్యకరంగా ఉంటాడు.